ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, సో దానివల్ల యూజెస్ ఏంటి, అలాగే స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు ఈ స్మైల్ డిజైనింగ్ అనేది, అలాగే ఆధునికంగా దంత వైద్యంలో అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పాత డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో ఈ డెంటల్కి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలున్నా 0402349-0102 or 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పి దానికి ట్రీట్మెంట్ సంబంధించి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇంప్లాంట్స్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి మనం పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ వరకు పెట్టించుకోవచ్చు? ఎస్, గుడ్ క్వశ్చన్. ఇంప్లాంట్స్ అంటే మనకి ఎప్పుడైనా న్యాచురల్ టీత్ పోగొట్టుకుంటే, అది యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేకపోతే వయసు మీద పడడం వల్ల కావచ్చు, పిప్పి పళ్ళ వల్ల కావచ్చు, చిగుళ్ళు జబ్బుల వల్ల కావచ్చు, ఈ రీజన్స్ వల్ల మన న్యాచురల్ టీత్ పోతే దానికి సరిసమానంగా ఉండే ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టాలి మనం. అలా పెడితేనే పేషెంట్ హ్యాపీగా నమిలి తినటానికి కానీ, స్పష్టంగా మాట్లాడటానికి కానీ, లేకపోతే దవడలు అవి జారిపోకుండా హెల్దీగా, యాక్టివ్గా, అట్రాక్టివ్గా కనిపించాలి అంటే నోట్లో మన సొంత పళ్ళు మనకు ఉండాలి. అలా పోయిన సందర్భాల్లో ఫిక్స్డ్ టీత్ కొన్ని లిమిటెడ్ కండిషన్స్లోనే పెట్టగలిగే వాళ్ళం, అంటే బ్రిడ్జ్ విధానం, కన్వెన్షనల్ మెథడ్. ఇప్పుడు కూడా బ్రిడ్జ్ విధానం కావాలంటే మీరు చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ముందు పన్ను వెనక పన్ను హెల్ప్గా తీసుకుని మధ్యలో బ్రిడ్జ్ పెట్టడం, అది ఫిక్స్డ్ ఆప్షనే, అది చేయించుకోకూడదని రూల్ లేదు. కానీ అందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వెనక ముందు పళ్ళు ఉంటేనే మనం అలా పెట్టగలం. లేని వాళ్ళకి, నోట్లో పళ్ళన్నీ పోయిన వాళ్ళకి, తర్వాత సపోర్ట్ తీసుకునే పళ్ళు బలహీన పడిపోయి ఊడిపోయి అనుకోండి, అప్పుడేం చేస్తాము, మొత్తం నోరంతా బ్రిడ్జిలు పెట్టుకోలేం కదా. వాటిలన్నిటిని అధిగమించే ఈరోజు మేము అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, సక్సెస్ఫుల్గా వేలాది మందికి నమిలి తినడానికి ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. అదే ఇంప్లాంట్ టెక్నాలజీ. ఏ వయసు వారైనా 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 ఇయర్స్ వరకు ఎవరైనా ఫిక్స్డ్ టీత్, నచ్చిన ఆహారం తినలేము, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో బాధపడాలి అనే బాధ లేకుండా ప్రతి ఒక్కరికి మనం ఫిక్స్డ్ టీత్ ఈరోజు పెట్టగలుగుతున్నాము అంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అని 100% చెప్పచ్చు. సో దాన్ని మీకు ఎలా అర్థం అవ్వాలి, నేను చేసిన కేసెస్ కొన్ని ఉన్నాయి, ఐ వాంట్ టు షో దెమ్. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఏంటంటే ప్రాక్టికల్లీ ఇలా ఉంటారు ఎవరైనా కూడా టీత్ లేకుండా. ఇలా ఉన్న సందర్భాల్లో బ్రిడ్జిలు పెట్టలేము, అందరికీ అర్థమయ్యేది అది. సో బ్రిడ్జిలు ఎలా పెడతాం, సపోర్ట్కి నోట్లో పళ్ళు లేవు, ఒక్క పన్ను కూడా లేదు. వయసు చూస్తే మీకు, ఇక్కడ చూస్తే పేషెంట్ స్కిన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది, ఆవిడ యంగ్ ఉంటారు. యంగ్ ఉండే పేషెంట్లు ఇలా నోట్లో పళ్ళన్నీ లేకుండా ఉండాలి అంటే ఎలా తింటారు, ఎలా మాట్లాడతారు, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తర్వాత 20-30 సంవత్సరాలు ఎలా గడుపుతారు, అలాంటి సందర్భాల్లోనే ఇంప్లాంట్స్ అనేవి మనం ఈజీగా పెట్టగలుగుతున్నాం. సో ఇలా పేషెంట్ వస్తే మనం టీత్ ఇలా ఇవ్వగలం. కెన్ యూ సీ దిస్? దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఈరోజు ఈ పేషెంట్ యొక్క హిస్టరీ ఏంటంటే, ఆవిడ మొత్తం తిరిగి మీకు టీత్ పెట్టలేమమ్మా, మీకు ఎముక సరిగా లేదు, మీకు చిగురు సరిగా లేదు అనే మొత్తం తిరిగి 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 అలసిపోయి, ఆ తర్వాత మమ్మల్ని ఊరికే కలవడానికి వచ్చారు. వచ్చి ఈరోజు టీత్ పెడితే కంఫర్టబుల్గా తింటున్నారు, ఉంటున్నారు. ఇది పేషెంట్ హిస్టరీ. ఇంప్లాంట్స్తో పళ్ళు, ఇంప్లాంట్స్తో ఇంతకన్నా గొప్పదనం ఏముంటుందండి, ఇంతకన్నా అడ్వాన్స్మెంట్ ఏముంటుంది? ఎవరైనా ఈరోజు నమిలి తినగలుగుతున్నారు అంటే అది ఇంప్లాంట్స్ టెక్నాలజీ వల్ల అని చెప్పచ్చు. ఇది పోనీ ఈవిడ 50 ఏళ్ళే ఉన్నారు, మీరు బాగానే పెట్టేశారు, మరి పెద్దవాళ్ళకి ఎలా పెడతారు? డెఫినెట్గా పెట్టచ్చు. నేను ఇంకో కేసు చూపిస్తాను. నేను చూపించే కేసెస్ అన్ని సొంత కేసులు అండి, ఇవి మా కేసులు ఇవి. సీన్ చూడండి, హీ 75 ఇయర్స్ ఓల్డ్. ఈ పెద్ద ఆయన మీకు కనపడుతుంది కదా, ఈ పెద్ద ఆయన మీకు 75 సంవత్సరాలు ఉండే పెద్ద ఆయన. ఈయన ఎలా తినాలి? హ్యాపీగా వచ్చి ఇంప్లాంట్లు పెట్టుకుంటే ఇలా కనపడతాయి. నోట్లో చక్కగా వేరుకి బదులుగా వేరు పెట్టేసి మనం ఇలా టీత్ పెట్టచ్చు. చూడండి ఎంత హ్యాపీగా నవ్వులుతున్నారు. టీత్ లేనప్పుడు ఇలా ఉన్నారు, తర్వాత వచ్చిన తర్వాత టీత్ పెడితే మనం ఇంప్లాంట్స్ అంటే వేరుకు బదులుగా వేరు పెట్టినప్పుడు ఇలా కనిపిస్తారు, తర్వాత టీత్ వచ్చాక ఇంత హ్యాపీగా ఉన్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కేవలం 10 రోజులు మాత్రమే. ఈయన ఇప్పుడు ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత ఆయనకి ఏమాత్రం పెయిన్ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇంత వయసు ఉన్న ఆయన నవ్వలేరు, ఇలా ఇంత ఓపెన్గా కనిపించరు. సో ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా తీసుకున్న ఫోటోగ్రాఫ్ ఇది, టీత్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఫోటోగ్రాఫ్ ఇది. ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది? కేవలం 10 రోజులు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా. పళ్ళు తీయడం దగ్గర నుంచి, ఇంప్లాంట్లు పెట్టడం దగ్గర నుంచి, అలాగే టీత్ ఇవ్వడం దగ్గర నుంచి దిస్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ 10 డేస్. సో 10 రోజుల ముందు ఇలా ఉన్న ఆయన 10 రోజుల తర్వాత తినేస్తారు ఆయన డైరెక్ట్గా. అదండి ఇంప్లాంట్స్ టెక్నాలజీ అంటే. దట్ ఈస్ ద మ్యాజిక్, దట్ ఈస్ ద బ్యూటీ, దట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్. ఎవరైనా కూడా తినలేక
బాధపడుతుంటే, బయట మాట్లాడలేక బాధపడుతుంటే, తీసుకునే పళ్ళ సెట్లతో ఇబ్బంది పడుతుంటే పడకండి. మేము చేయగలుగుతాం, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మా హెల్ప్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000. అది పార్దరంటల్ 113 బ్రాంచ్లని కనెక్ట్ చేస్తుంది. మా హెల్ప్ కావాలన్నది, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారన్నా, ఇలాంటి టెక్నాలజీ ఉంది, నమిలి తినే ఏర్పాట్లు ఉన్నాయి, జీవితాంతం మనం ప్రశాంతంగా తినచ్చు అనే కనీసపు అవగాహన, కనీసపు అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కావాలి. ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయండి, మీరు వాళ్ళకి ఎంతో మంచి చేసినట్టు అవుతుంది. రైట్ అండి, కాల్ సిద్ధంగా ఉన్నచ్చుదాం. హైదరాబాద్ నుంచి నవీన్ గారు, హలో. హలో నవీన్ గారు, కొంచెం గట్టి మాట్లాడండి. మ్యామ్ చెప్పండి, ప్రాబ్లం ఏంటో. హలో మేడం, నా ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ మేడం. నాకు పళ్ళ పళ్ళ మధ్యలో గ్యాప్ చాలా ఉంది మేడం, పై పళ్ళ మధ్య. అది మీకు గ్యాప్ మధ్యలో వచ్చిందా అండి, లేకపోతే ముందు నుంచే ఉందా? హలో, అంటే మధ్యలోనే వచ్చిందండి, మధ్యలో వచ్చింది మేడం. అది అంటే 13-12 ఇయర్స్ కి వచ్చిందా? 14-15 మధ్యలో వచ్చేసింది మేడం. ఓకే ఫైన్ సార్. దీనికి ఇప్పుడు 28 ఇయర్స్ అయినా కూడా గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడం చాలా సింపుల్ సార్. పళ్ళ మధ్యన సందులు ఉంటే వచ్చిన బాధ ఏంటంటే, మాట స్పష్టత ఒకటి ఉండదు, గాలి వెళ్ళిపోతుంటుంది ఆ సందులోంచి. రెండోది అపీరెన్స్, మనకున్న వయసు కన్నా మనం ఏజ్డ్ అనిపిస్తాం గ్యాప్ పళ్ళ మధ్యన సందులుంటే. మూడోది బై డిఫాల్ట్ ఆ సందుల్లో ఆహారం అంతా ఇరికి స్మెల్ రావడము, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరుగుతాయి. కానీ సందుల్ని క్లోజ్ చేసుకోవడానికి ట్రీట్మెంట్స్ వెరీ సింపుల్. ఒకటి క్లిప్పుల చికిత్స. సి, ఐ వాంట్ టు షో యూ, ఇది అందరికీ తెలిసిందే, ఇలా క్లిప్స్ పెట్టుకుంటాము, ఇలా ఇలా సందుల్ని క్లోజ్ చేయడానికి కేవలం 6 నెలలు మాత్రమే పడుతుంది, అంతకు మించి పట్టదు. అయినా కూడా ఇప్పుడు కాలర్ కాల్ చేసినట్టు, నవీన్ చెప్పినట్టు, నాకు 28 ఇయర్సే ఉన్నాయి, నేను ఇలా క్లిప్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళలేను, లేదా బయట ఎక్కడ ఉంటాను, ప్రతి నెల చెకప్కి రాలేను, అలాంటి సందర్భాల్లో కూడా ఇంకొక అడ్వాన్స్మెంట్ పార్దర్డెంటల్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి, ఎలైనర్సి. ఈ సన్న ట్రే నేను ఏదైతే చూపెడుతున్నానో, ఈ సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా సందులు కానీ, ఎత్తుపళ్ళు కానీ, వంకరపళ్ళు కానీ మీకు ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. నవీన్ మీకు కూడా నేను చెప్తున్నాను, ఈ సందులు అనే సమస్య చాలా చిన్నది, దాన్ని లైఫ్ అంతా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీరు దీని గురించి ఇంకా యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హైదరాబాద్లో 50కి పైగా పార్దరెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి కూర్చుని డిస్కస్ చేయండి, జస్ట్ సీ ద ఫోటోగ్రాఫ్స్, దాన్ని బట్టి మీకు చాలా ఈజీగా క్లారిటీ వస్తుంది. సరే ఇవి రెండు వద్దు, నాకు ఎలైనర్ వద్దు, నాకు క్లిప్పులు వద్దు, నాకు ఇన్స్టెంట్గా పర్మనెంట్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కావాలి అంటే కూడా డెఫినెట్గా దానికి సొల్యూషన్ ఉంది. కెన్ యూ సీ దిస్? ఈ ఫోటో చూడండి, మీకు అర్థమవుద్ది. ఈ పేషెంటు సందులు, ఎత్తు, కానీ స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారు. రిజల్ట్ చూసారా ఎంత బాగుందో, స్మైల్ చూసారా ఎంత బాగుందో. సో ఇలా కూడా ఈజీగా మనం కరెక్ట్ చేసి ఇన్స్టెంట్గా స్మైల్ డిజైనింగ్తో బ్యూటిఫుల్ స్మైల్ 100% ఇవ్వచ్చు. సో సందులు అనే చిన్న సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు, మీరే కాదు ఎవరైనా కూడా. అది చాలా చిన్న ప్రాబ్లం, దాని సొల్యూషన్ చాలా ఈజీగా దొరుకుతుంది మీకు. వెంటనే నెక్స్ట్ కాల్లో చూద్దాం. రమేష్ గారు విశాఖపట్నం నుంచి, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్, చెప్పండి. మేడం నాకు యాక్చువల్లీ ఒక పన్ను ఊడుతుంది మేడం, పన్ను ఊడిపోతే బ్రిడ్జ్ కట్టించుకున్నాను. బ్రిడ్జ్ కట్టించుకున్న తర్వాత సెంటర్ సీట్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఏమైనా బ్రిడ్జ్ వల్ల లేకపోతే ఏమైనా అదర్ ప్రాబ్లం వల్ల డౌట్ వస్తుంది. ఫైన్, ఎల్లో కలర్తో వచ్చేసింది మేడం ఫ్రంట్ పళ్ళు. ఓకే, సి ఆల్రెడీ ముందర పళ్ళల్లో ఇబ్బంది ఉన్నప్పుడు బ్రిడ్జ్ పెట్టించుకుంటారు, ఊడిపోయినప్పుడు కానీ ఏదైనా కానీ. అలా పెట్టించుకున్నప్పుడు మనం ప్రాపర్ మెటీరియల్ చూస్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మామూలుగా మెటల్ సిరామిక్ కన్నా కూడా ముందర పళ్ళని ట్రీట్ చేయడానికి ప్రత్యేకమైన అడ్వాన్స్డ్ మెటీరియల్ ఉంటుంది, దాన్ని జిర్కోనియం అంటారు. జిర్కోనియంలో ఉండే గొప్పతనం ఏంటంటే 3000 డిగ్రీల సెంటీగ్రేడ్లో దాన్ని చేస్తారు, క్యూరింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనం కాఫీలు తాగినా, టీలు తాగినా, కొంతమంది బాయ్స్కి సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది, అలా చేసినా కూడా ఆ జిర్కోనియం మెటీరియల్ మీద స్టెయిన్స్ రావు. మన న్యాచురల్ టీత్ మీద కూడా వస్తాయి తప్ప మన జిర్కోనియం అనే వాడే మెటీరియల్ మీద స్టెయిన్స్ రావు. మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ బ్యూటిఫుల్ మెటీరియల్ అది. సో ఎవరైనా ముందర పళ్ళల్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా జిర్కోనియంతో చేయించుకోవాలి, అప్పుడే అంత చక్కటి రిజల్ట్ వస్తుంది. సార్ మీరు కూడా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు సార్,
విశాఖపట్నంలో 6 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి ఒకసారి వెళ్ళండి, వెళ్ళి చూపించండి. ఒకసారి సింపుల్ క్లీనింగ్ ద్వారా కూడా మీకు ఏవైతే స్టెయిన్స్ వచ్చాయి అని చెప్తున్నారో అవి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. రెండోది మీ ఫుడ్ హ్యాబిట్స్లోని ఈ పళ్ళ మీద చారలు తొందరగా వస్తున్నాయి అంటే, కొంతమందికి టీ తాగి సిగరెట్ కాల్చడం అనే అలవాటు ఉంటుంది, ఆ అలవాటు వల్ల ఏమవుతుంది, టొబాకో పొగ స్మోక్ ఆ టీ స్టెయిన్స్ని పళ్ళ మీద పట్టుకునే అలవంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ పళ్ళ మీద చారలు పడడం, మరకలు పడడం లాంటివి జరుగుతుంది. సో మీకు మేము హెల్ప్ చేయగలం సార్, ఒకసారి రండి మీరు. రండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి, హలో. హలో హలో మేడం, నమస్తే. మ్యామ్ నమస్తే. శ్రీనివాస్ చెప్పండి. హలో హలో యా టెల్ మీ, ఎవరు చెప్పండి. యా టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి సార్, కాల్ కట్ అయిపోతుంది. అదే మా మదర్ కి. ఓకే, మీ మదర్ కి అంటే మొత్తం అన్ని టీత్ కాకుండా ఓన్లీ ఫ్రంట్ మాత్రమే గ్యాప్ ఉంది. ఓకే, ఆ గ్యాప్ ని ఎలా క్లోజ్ చేస్తారనా మీ క్వశ్చన్? అవునండి సార్, ఫ్రంట్ ఒక్క రెండే టీత్ గ్యాప్ ఉంటే దాన్ని ఒక అరగంటలో క్లోజ్ చేయొచ్చు. సో సింపుల్ ఇట్ ఇస్, కాంపోజిట్ అనే మెటీరియల్ ఉంటుంది, దాన్ని పెట్టించుకోండి ఫస్ట్, చూసుకోండి అద్దంలో, మీకు చాలా బాగుంది కదా. దట్ ఇస్ ఎ టెంపరీ ట్రీట్మెంట్. అలా కాదు పర్మనెంట్గా క్లోజ్ అవ్వాలి అంటే చక్కగా స్మైల్ డిజైనింగ్ చేయించుకోండి. ఆ ఫ్రంట్ ఏవైతే రెండు పెద్ద పళ్ళ మధ్య నుంచి సందులు, కొంతమందికి అలానే ఉంటుంది, మిడిల్ అండ్ అయాస్టిమా అంటాం దాన్ని, అంటే ముందరుండే రెండు పళ్ళ మధ్య సందు ఉంటుంది లేదా ముందరుండే నాలుగు పళ్ళ మధ్య సందు ఉంటుంది. సో వాటి కోసం ఆ నాలుగిటి కోసమే మేము క్లిప్పులు పెట్టించుకోవాలనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. రెండోది ఏజ్ పెద్దగా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు అండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కేవలం ఒక వారం రోజుల్లో ఏదైతే సందు అనేది మీరు చెప్తున్నారో అది క్లోజ్ అయిపోద్ది పర్మనెంట్గా. అదే టెంపరీగా ఫస్ట్ మేము ట్రై చేస్తాం అంటే అరగంటలో క్లోజ్ అయిపోతుంది. సో సింపుల్ ఇట్ ఈస్. వెటర్ నెక్స్ట్ కాల్ చూద్దాం. మాధవి గారు వైజాగ్ నుంచి, హలో. హలో హలో మాధవి గారు చెప్పండి. చెప్పండి మాధవి. మా బాబు వయసు 14 ఇయర్స్ ఉంది. ఓకే. పళ్ళు సరిగ్గా అడ్జస్ట్మెంట్ లేవండి. ఓకే. మెటాలిక్ క్లిప్ పెట్టించామండి కింద లోవర్ జాకి. ఓకే. అయితే తను 2 డేస్ అయిందండి, పెయిన్ వస్తుంది అంటున్నాడు. అది ఎన్ని రోజులు వస్తుందండి? గుడ్ క్వశ్చన్. సి పిల్లలు, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పేరెంట్స్ అందరూ వాళ్ళు చేసే అటెంప్ట్ ఏంటంటే ఎత్తుపళ్ళు, బంకర్ పళ్ళు, సందుపళ్ళు ఉన్నా లేకపోతే ఆ పై పైది కిందిది ఇలా కాంటాక్ట్లోకి రాకపోయినా, కొన్ని పళ్ళు పైన దవడల్లో ఇరుక్కుపోయినా క్లిప్పుల ట్రీట్మెంట్ చేయించడానికి ప్రిఫర్ చేస్తారు బ్రేసెస్, అందరికి తెలిసిందే. సో అది చేయించుకోవడం వల్ల ఇబ్బంది ఏంటి, ఇబ్బంది ఏమి ఉండదు. మొదటి వారం రోజులు వాళ్ళకి నాగింగ్ ఉంటుంది, అంటే గుంజుతున్నట్టు స్లైట్గా. అది దేనివల్ల అంటే మనం టైట్గా పెట్టేస్తామండి నోట్లో ఫారెన్ మెటీరియల్ పెట్టేసి, టీత్ అన్ని పట్టుకుంటాయి, పట్టుకునేసరికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. జస్ట్ ఒక 1 వీక్ అమ్మా, తర్వాత వాళ్ళంతటి వాళ్ళే అలవాటు పడిపోతారు, ఇబ్బంది ఏముండదు. ఇలా పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్స్ మటుకు వాడకూడదు. బాగా పెయిన్ ఎక్కువ ఉంటే ఒక పారాసిటమాల్ ఇవ్వండి. అంతకు మించి పెయిన్ కిల్లర్ ఏం వాడినా కూడా అది టీత్ మూమెంట్ని హ్యాంపర్ చేస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్. ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో పిల్లలందరికీ ఏ ఏజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి? 11, 12, 13 సంవత్సరాలకి వాళ్ళకి పాలపళ్ళు అన్నీ పోయి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. ఆ ఏజ్ నుంచి పర్ఫెక్ట్గా క్లిప్పులు చికిత్స చేయించడం బెటర్. పేరెంట్స్కి ఉండే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్లిప్పులు ట్రీట్మెంట్ చేస్తే చదువు మీద ఫోకస్ దెబ్బతింటుందా? నో. ట్రీట్మెంట్ కూడా పెద్ద డిస్టర్బింగ్ ఏమి ఉండదు. నెలకు ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇస్తాము, ఒకసారి వచ్చి చూపించుకుంటే సరిపోతుంది. ఒక అరగంట సేపు వైర్ తీసి వైర్ మారుస్తారు, అయిపోయింది. అది ఓన్లీ 1 మంత్లీ 1 చెకప్ అండి. రెండోది పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వేలాది మంది 113 బ్రాంచుల్లో చిన్న పిల్లలు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు పార్థ డెంటల్లో, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంతమందిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఏమాత్రం ఇబ్బంది ఉండదు. పిల్లలు చక్కగా వచ్చి చెకప్కి వచ్చి వైర్ చేంజ్ చేసుకుని కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు, అంత కంఫర్టబుల్ ట్రీట్మెంట్. మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏమీ మార్చిన అవసరం లేదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే, నోట్లో అంత ఫుడ్ ఇరక్కకుండా, నోరు స్మెల్ రాకుండా, జస్ట్ బ్రషింగ్, ప్రాపర్ ఫుడ్ అనేది ఇరుక్కోకుండా క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది. అంతకు మించి క్లిప్పుల చికిత్స అనేది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, అసలు అది పెయిన్లెస్ ట్రీట్మెంట్. మనకి పుట్టుకతో వచ్చిన లోపాన్ని సరిచేసుకుని మంచి స్మైల్ మనకు కావాలి అంటే డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది 100% అవసరం. ఇది చిన్నపిల్లలు టీన్స్కేనా కాదు, 20లో 30లో అర్లీ 40స్లో బోన్ సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా మనం చక్కగా క్లిప్పులు పెట్టి, వాళ్ళు ఏదైతే సమస్యతో, ఎపీరెన్స్ సమస్యతో, స్మైల్ సమస్యతో బాధపడుతున్నారో, అంటే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, వాటిని ఈజీగా కరెక్ట్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ మనం ఇవ్వచ్చు.
అమ్మ కాల్ సిద్ధంగా ఉన్నారు. కర్నూలు నుంచి శంకర్ రెడ్డి గారు, హలో. హలో, మీరు మాట్లాడుతున్న రైట్ అండి. సో ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటే ఏంటి, ఎవరికి యూస్ఫుల్? ఇది సి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది మన నోట్లో ఉండే పళ్ళకిలో చాలా సమస్యలు వస్తాయి. కొంతమందికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నోట్లో పళ్ళన్నీ అరిగిపోవడం కానీ, నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోవడం కానీ, నోట్లో పళ్ళన్నీ షేప్ అవుట్ అయిపోవడం కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు నోట్లో మల్టిపుల్ ఉండే వాళ్ళకు ఉండే మేజర్ ప్రాబ్లం చూయింగ్ ఎఫిషియన్సీ ఉండదు, అంటే నమిలి తినే సామర్థ్యం లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ పళ్ళు లేని వాళ్ళందరూ ఏం చేస్తారు, మెత్తటి పదార్థాలు తినడం, పళ్ళల్లో ఇరుక్కుపోతుంది అని చెప్పి ఆ ఫుడ్ని అంతా అవాయిడ్ చేయడం, ఫైబర్ని అవాయిడ్ చేయడం లాంటివి చేస్తారు. అలా చేయడం వల్ల జనరల్ హెల్త్ అంతా దెబ్బతినడం, అరుగుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం లాంటివి జరుగుతాయి. రెండోది అపీరెన్స్ కూడా దెబ్బతింటుంది. మన పళ్ళు ఉండాల్సినంత వెడల్పు పొడవు ఉంటేనే మన ఫేషియల్ మజిల్స్ అనేవి ప్రాపర్గా అలైన్ అయి ఉంటాయి, ప్రాపర్గా ఫిట్గా ఉంటాయి. అలా కాకుండా మొత్తంకి అరిగిపోయినాయి అనుకోండి, కింద డ్రాప్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇలా డ్రాప్ వస్తుంది, ఇక్కడ ఇలా డ్రాప్ వచ్చేసరికి మీ ఫేషియల్ హైట్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయేసరికి ఓల్డర్ అపీరెన్స్, మీరున్న వయసు కన్నా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్ద కనపడతారు. సో నోట్లో పళ్ళు, అప్పుడేంటి పేషెంట్ ఫస్ట్ ఆలోచన, పళ్ళన్నీ పాడైపోయినాయి కాబట్టి అవి మీకు తినడానికి పనికి రావట్లేదు కాబట్టి అన్నీ తీయించేసుకుని పళ్ళ సెట్లు పెట్టుకోవడమో, అన్నీ తీయించేసుకుని ఇంప్లాంట్లు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. నేను అలాంటి కేసెస్ చూశాను, అలాంటి పేషెంట్లతో మాట్లాడాను. అలా అవసరం లేదు. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది నోట్లో పళ్ళన్నీ ప్రాబ్లమెటిక్గా ఉంటే కూడా మనం పర్ఫెక్ట్గా నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. నేను చేసిన కొన్ని కేసెస్ తీసుకుని వచ్చాను, మీరు చూడండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సి చాలామందికి 40-45 దాటిన తర్వాత ఇలాంటి కండిషన్ ఉంటుంది. కెన్ యూ సీ దిస్? ఒకసారి ఈ పళ్ళు చూడండి, ఈ పెద్ద అయిన పళ్ళు నోట్లో సేమ్ ఇలానే, కొన్ని పళ్ళు అరిగిపోయి, కొన్ని పళ్ళు విరిగిపోయి, కొన్ని పళ్ళు ఊడిపోయి, కొన్ని పళ్ళు పుచ్చిపోయి ఇలా ఉంటాయి. ఈ కండిషన్లో తినడానికి ఇవి పనికిరావు మనకి. మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చీ అపీరెన్స్ కూడా ఇలా ఉంటుంది, తినడానికి పనికిరాదు, ఉన్న వయసు కన్నా పెద్ద కనపడుతుంటారు. కానీ పళ్ళ వేర్లు గట్టిగా ఉంటాయి, అంటే పళ్ళ కదలిక ఉండదు. కానీ ఇలాగ మొత్తం విరిగిపోయి, ముక్కలైపోయి, అరిగిపోయి ఉండే కండిషన్స్ చాలామందికి ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక్క పన్ను కూడా తీయకుండా మనం పర్ఫెక్ట్గా ఇలా చేయొచ్చు. కెన్ యూ సీ? మీరు చూడొచ్చు చాలా చక్కగా, పర్ఫెక్ట్గా యూ కెన్ సీ ది హియర్ ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి, మామూలు పొడవు పెరిగింది, వెడల్పు పెరిగింది. పళ్ళు ఊడిపోకముందు, పళ్ళు విరిగిపోకముందు ఈయన ఎంత చక్కగా ఉన్నారో, అంతకన్నా బ్యూటిఫుల్గా, అంతకన్నా అందంగా పళ్ళు పెట్టాము. ఇది ఫిక్స్డ్ ట్రీట్మెంటు, పర్మనెంట్ ట్రీట్మెంటు. పేషెంట్ ఈ పళ్ళతో అన్నీ తినగలుగుతారు. ఇది తీయడం, పెట్టడం, కడగడం అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. పైగా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయించుకున్న తర్వాత ఫుడ్ ఇరుక్కుపోతుంది నోట్లో, అలాంటి సమస్యలు ఉండవు. మళ్ళీ మన 20-30 సంవత్సరాల్లో మనం ఎంత చక్కగా అందంగా ఉన్నామో, తిరిగి మనం పళ్ళని రీహాబిలిటేట్ చేసుకోవడమే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది. అయితే నోట్లో కొంతమందికి ఇలా అన్ని పళ్ళు కొంతమందికి ఉంటే అక్కడక్కడ 1-2 పళ్ళు ఇలా ఉండొచ్చు, ముందర పళ్ళు ఉండొచ్చు, కింద పళ్ళు మాత్రమే ఉండొచ్చు, లేదా 1-2 దంతాలు ఇలా ఉండొచ్చు. అలా ఉంటే మిగతా పళ్ళని ఏం డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే పన్ను అరిగిపోయిందో విరిగిపోయిందో వాటిని మటుకే అడ్రస్ చేసి వాటికి మటుకే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మీకు ఆ మిగతా పళ్ళన్నీ కూడా పాడవకుండా ఉంటాయి. ఎక్కడ సమస్య ఉందో అక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మళ్ళీ చూయింగ్ ఎఫిషియన్సీ, నమిలి తినే సామర్థ్యం అనేది నార్మల్ అయిపోతుంది. చూసారండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ట్రీట్మెంట్స్ అనేవి. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకప్పుడులాగా లేవు డెంటల్ ట్రీట్మెంట్స్, భయపడాల్సింది లేదు. మీరు చూస్తే ఈ పేషెంట్ ఏజ్ కూడా చూస్తే పెద్ద ఆయన, ఆయన ఈజ్ 50+. ఈ పెద్ద ఆయన ఇప్పుడు చేయించుకోవడం వల్ల తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంటే రాబో 30 సంవత్సరాలు ఆయన హాయిగా తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ తింటారు. అలా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా పక్క మనుషుల మీద దేనికి డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకునే మంచి ఆహారం, పోషక విలువలను ఆహారం తినాలి అంటే ప్రాపర్ టీత్ అనేది మనకి చాలా అవసరం. అది ఈరోజు మనం చాలా ఈజీగా, ఎఫెక్టివ్గా, క్వాలిటీతో, పర్మనెంట్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలుగుతున్నాం. అంత అద్భుతంగా ఉంది దంత వైద్యం ఈరోజు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వచ్చిద్దాం. నల్గొండ నుంచి కావ్య గారు, హలో. హలో హలో యా కావ్య, మాట్లాడండి. హలో 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 కావ్య, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మేడం నా ఏజ్ వచ్చేసి 26 అండి. ఓకే. ఇంతకుముందుకి పన్ను పైన గార వస్తే క్లిక్ చేసుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటే ఇంజెక్షన్ బాగా ఎక్కువ అయ్యి చిగుల్లో నుంచి స్టీమ్ అనేది వస్తుందండి. ఓకే.
అయితే ముందర పన్ను ఒకటి ఊడిపోతుంది, అయితే దానికి పక్క పన్ను గట్టిగా ఉంటేనే ముందు పన్ను ఫిక్స్ చేస్తా అని అంటున్నారు. దానికి ఎట్లా ప్రాసెస్? ఓకే శ్రీ కావ్య, ఫస్ట్ పాయింట్ ఏంటంటే చిగురు సివియర్గా ఉంది, దానివల్ల పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు లూజ్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి, అది మంచిది కాదమ్మా. చిగుళ్ళలో జబ్బులుండి మీరు క్యారీ చేయడం వల్ల చిన్న వయసులో మీ సొంత పళ్ళని మీరు పోగొట్టుకుంటారు. చిగుళ్ళ జబ్బులకు సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని ఒకసారి చేయించుకుంటే ఒక పన్ను ఊడిపోయింది మీరు పెట్టుకుంటా అంటున్నారు, బాగానే ఉంది. మిగతా పళ్ళన్నీ ఊడిపోతే 26 సంవత్సరాలకే మొత్తం పళ్ళన్నీ పెట్టుకుంటారా? అది కరెక్టా? అవసరం లేదు, మీ పళ్ళని మీరు కాపాడుకోవచ్చు, మీ పళ్ళని మీరు సేవ్ చేసుకోవచ్చు. చిగురు జబ్బుకి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంది, ఒకసారి దాన్ని చేయించుకోండి. అలా చేయించుకోవడం వల్ల మంచి ఏంటంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా మనం ఆపేయవచ్చు, గట్టి పెట్టవచ్చు. ఏ పన్ను అయితే ఊడిపోయింది, అక్కడ ఎముక లేదు లేదా సపోర్ట్ లేదు, పక్క పళ్ళు గట్టిగా లేవు, ఏవో రీజన్స్ అన్నీ చెప్తున్నారు, అవన్నీ కూడా అవసరం లేదు. మీకు ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పన్ను పెట్టచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, 100% పెడతాము. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు రండి నేరుగా. నోట్లో చీమ్ కారడం, నోట్లో రక్తం రావడం అనేది చాలా డేంజరస్, అస్సలు అది క్యారీ చేయకూడదు. చాలామందికి చిగుళ్ళలో ఇబ్బందులు ఉంటాయి, ఇలా చిగుళ్ళలో చీమ్ పట్టడం, చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, నోరు స్మెల్ రావడం, చిన్న వయసులో, చిన్న వయసు పెద్ద వయసు లేదండి, ఎవరికి పళ్ళు కదిలిపోతున్నా అది చిగురు జబ్బు ఉన్నట్టే. జనరల్గా పళ్ళకి ఏజింగ్ అనేది లేదు, 50 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పళ్ళు కదిలిపోవడం సహజం అనుకుంటే తప్పు, అది తప్పు. ఈ చిగుళ్ళ జబ్బు వల్ల 50 ఏళ్ళు వచ్చినా కూడా పళ్ళు కదులుతాయి. ఆ టైంలో కూడా చిగురికి నేను ఏదైతే చెప్తున్నానో గమ్ ట్రీట్మెంట్ అని, అది చేయించుకోవడం ద్వారా 26 ఏళ్ల వల్లే కాదు, 36 ఏళ్ళున్నా, 46 ఏళ్ళున్నా, 66 ఏళ్ళున్నా కూడా మనం పళ్ళని గట్టిపరచవచ్చు. జబ్బు వల్లే పళ్ళు లూజ్ అవుతాయి, టేక్ ఇట్ గ్రాంటెడ్. తర్వాత ఏంటి, చిగురు జబ్బు చేయించుకోవడం వల్ల మీ పళ్ళు మీకు సేవ్ అవుతాయి. కాకపోతే ఇందులో ప్యాథెటిక్ విషయం ఏంటంటే ఇవన్నీ రీజన్స్ చెప్తున్నారు కానీ కావ్య నాకు నొప్పి పెడుతుంది మేడం అని చెప్పలేదు, చూసారా? నొప్పి రాదండి, ఇది సైలెంట్ డిసీజ్. నొప్పి రాకపోవడం వల్లే పళ్ళని పోగొట్టుకోవడం, చిన్న వయసులో ఇబ్బంది పడడం లాంటివి జరుగుతాయి. ఒకటి, మన సొంత పళ్ళు మనకు పోవడమే కాదు, చిగురు జబ్బులు ఉంటే నోట్లోంచి స్మెల్ అవుట్ వస్తుంటుంది, అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. రెండోది, ఇన్ఫెక్షన్ అనేది కడుపులోకి తీసుకుంటూ ఉంటాం, అది ఇంకా డేంజరస్. అది అంటే మనం తినే మంచినీళ్ళ ద్వారా, అన్నం ద్వారా, బ్రష్ చేసుకున్నప్పుడు, ఆఖరికి మామూలు నార్మల్ స్వాలో సలేవని అంటే ఉమ్మి మింగినప్పుడు కూడా ఏదైతే నోట్లో చీమ్ కారుతుందో, రక్తం కారుతుందో, ఇన్ఫెక్షన్ ఉందో అని ఉంటుందో, అదంతా కూడా మనం కడుపులోకి తీసుకుంటుంటాం. అది నేను ప్రత్యేకం చెప్పకలేదు, మీరు ఒకసారి మింగితే మీకు అర్థమవుతుంది అది. సో నోట్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. సో చిన్న వయసులో డెలివరీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని కూడా ట్రీట్ చేయొచ్చు. నేను మీకు చూపెడతాను ఈ కేసును కూడా, ఐ వాంట్ టు షో యూ. చూడండి, సేమ్ డెలివరీలో చిన్న ఏజ్లో ఈ అమ్మాయికి చిగురు జబ్బు వల్ల చక్కగా ఉన్న పళ్ళు వరుస పాడైపోయింది. యూ కెన్ సీ హియర్, పళ్ళు జారిపోయినాయి, పళ్ళు ముందుకు ఎత్తు పళ్ళులో వచ్చేసాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేసాయి. దీన్ని చిగురు జబ్బును నయం చేసి మేము పళ్ళు ఏ పళ్ళు తీయకుండా ఆవిడ పళ్ళు ఆవిడ నోట్లోనే ఉంచి స్మైల్ డిజైనింగ్ ద్వారా ఆవిడకి మంచి చిరునవ్వు ఇవ్వడం అనేది జరిగింది. యూ కెన్ సీ హియర్, చూసారా ఈ అమ్మాయి ఎంత చక్కగా నవ్వుతుందో, ఎంత బాగుందో. సో ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మీరు టైంకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం మీ చేతిలో ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000, పాత్రంట 113 బ్రాంచెస్ని కనెక్ట్ చేసే నెంబర్ అది. మాకు బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. అన్నింటిలో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పాత్రంటలో ఉండి ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము సూపర్ స్పెషలిస్ట్లు అందరూ మీకు హెల్ప్ చేయడానికి, మీకు సజెషన్స్ ఇవ్వడానికి ఉన్నారు. సో ఎవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మేము చెయ్యగలం, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎంత కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో ఉన్నా వీ క్యాన్ ట్రీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దంతాలకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు.